జాతీయ స్థాయిలో అండర్ 14 కబడ్డీ పోటీలు అన్నమయ్య జిల్లాలోని రాజంపేటలో నిర్వహించడం ఎంతో గర్వకారణమని, గతంలో జాతీయ స్థాయిలో వాలీబాల్ పోటీలు నిర్వహించిన అనుభవంతో ఈ పోటీలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని డీఈఓ పురుషోత్తం కోరారు. గురువారం ఆయన జాతీయ స్థాయి కబడ్డీ పోటీల నిర్వహణపై ఇన్ఫాంట్ జీసస్ హైస్కూల్లో విలేకరులతో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 27 యూనిట్స్, 324 మంది క్రీడాకారులు పాల్గొంటారని, ఇందుకు సంబంధించి వీరికి అకామిడేషన్ గా జెడ్పీ గర్ల్స్ హైస్కూల్, ఇంటిగ్రేటెడ్ బీసీ హాస్టల్, ఇన్ఫాంట్ జీసస్ హైస్కూల్ నందు అకామిడేషన్ ఏర్పాటు చేశామని, క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నార్త్ మరియు సౌత్ ఇండియన్ ఆహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐపీ భానుమూర్తిరాజు, వసంత, వరలక్ష్మి, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు అండర్ 14 బాలికలు మాత్రమే మనకు జాతీయ స్థాయిలో అలాంటివి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ క్రీడా పోటీలకు 27 రాష్ట్రాల నుంచి బాలికలు వస్తున్నారు. ఈ 27 రాష్ట్రాలకు సంబంధించినటువంటి బాలికలకు మొట్టమొదటగా 3 రిసెప్షన్ సెంటర్లు పెట్టాం. రాజంపేట, రేణిగుంట, కడపలో 3 రిసెప్షన్ సెంటర్లు పెట్టి అక్కడ సంబంధిత రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ అన్ని కూడా ఏర్పాటు జరిగింది. రేపు పొద్దున్న నుంచి ఎల్లుండి 27వ తేదీ మధ్యాహ్నం వరకు రిసెప్షన్ సెంటర్ ముగిస్తారు. 27 తేదీ వరకు అంటే ఈ టీమ్స్ అన్ని కూడా మేము రాజంపేట రైల్వే స్టేషన్ నుంచి 3 కేంద్రాల్లో మేము అకామిడేషన్ సెంటర్ పెట్టాము. జెడ్పీ గర్ల్స్ హై స్కూల్, బీసీ హాస్టల్లో 15 రాష్ట్రాలను, అదేవిధంగా జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో 9 రాష్ట్రాలను, ఇన్ఫెంట్ డిసెస్ పాఠశాలలో మొత్తం 5 రాష్ట్రాలను వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఈ 3 బాలికల వసతికి 27 రాష్ట్రాలకు సంబంధించినటువంటి 3 ప్లేసులను మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. జెడ్పీ బీసీ హాస్టల్, గర్ల్స్ బీసీ హాస్టల్లో 15 రాష్ట్రాలను, అదేవిధంగా జెడ్పీ గర్ల్స్ హై స్కూల్లో 9 రాష్ట్రాలను, ఇక్కడ 5 రాష్ట్రాలు ఏర్పాటు చేసి మొత్తము 27 రాష్ట్రాలకు అకామిడేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ క్రీడాకారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి మనకు వేరే కమిటీలు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏంటంటే మహిళలే కాబట్టి ముఖ్యంగా మొట్టమొదటిగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల మనం ముందు వేదికగా నిర్వహించుకున్నాము. ఈ ఆడుదామంత్ర ఈ క్రీడల వల్ల మనము ఈ వెన్యూని ఇక్కడ చేంజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆడుదామంత్రలో క్రికెట్ ఎన్ని ఉంటాయి కాబట్టి దానివల్ల వెన్యూను ఆ జిల్లా స్కూల్ గేమ్ సెక్రటరీ ఇన్స్ట్రక్షన్ మేరకు డిఓ గారు ఇక్కడ వెన్యూ చేంజ్ చేయడం జరిగింది. ఇదొక మనకు గొప్ప ప్రివిలేజ్. నేషనల్ ఈవెంట్ అనేది మనకు రాజంపేటలో జరగడము అది ఒక మంచి అవకాశము. ఈ అవకాశాన్ని మన భానుమూర్తి గారు ప్రయత్నం చేసి మన కమిషన్ ద్వారా సాధించారు. దాదాపు 26 జిల్లాలు ఉన్నాయి. 26 జిల్లాల్లో ఎన్నో కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి. సో అన్నింటిలో కంటే కూడా మనం రాజంపేటను వేదికగా తీసుకుంటే ఇక్కడ మన నేటివ్ అయిన భానుమూర్తి గారి ఆధ్వర్యంలో బాగా తిరుగుతాయనే ఉద్దేశంతో మనకు ఇక్కడ రాజంపేటలో శాంక్షన్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా అందుకోసం భానుమూర్తి గారికి మరియు మా కమిషనర్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత ముఖ్యమైన అంశం అంటే ఇప్పుడు 27 రాష్ట్రాల నుంచి 324 మంది బాలికలు అండర్ 14 గేమ్స్ ఈ కబడ్డీ టోర్నమెంట్లో పాల్గొంటున్నారు. ఇది జాతీయ స్థాయి పోటీలు కాబట్టి సో దేశమంతటా కూడాను దీని మీద ప్రత్యేక దృష్టి సారించుంటారు. సో ఈ 324 మందికి కూడా మరుగుతిగా చెప్పినట్లు రేపు వాళ్ళందరూ కూడా అరైవ్ అవుతున్నారు. డిఫరెంట్ వేస్ డిఫరెంట్ మోడ్ ఆఫ్ జర్నీస్ ద్వారా వాళ్ళందరినీ కూడా రిసీవ్ చేసుకోవడానికి ఏర్పాటు చేశాం. అదేవిధంగా వాళ్ళందరూ కూడా స్టేజ్ బస్ చేయడానికి వాళ్ళకి మరియు వాళ్ళకి బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ అన్నీ కూడా వాళ్ళ రాష్ట్ర వాళ్ళకు వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం వాళ్ళ సంప్రదాయం ప్రకారం వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ ప్రకారం అన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఈ 5 రోజులు కూడా సాయంత్రం 4 గంటల నుంచి టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. 5 గంటల నుంచి రాత్రి సాయంత్రం 7 గంటల వరకు కూడా 3 గంటల పాటు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. సో ఈ మహా రాజంపేట వాసులకు ఒక మంచి అవకాశం చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని తిరగచ్చే
మన రాజస్థాన్ వర్సెస్ టెస్టిజన్కు మా విద్యాశాఖ కమిషనర్ గారికి మనకి చేసుకుంటాను. పాత్రికేయ మిత్రులు అంటే మనం కావాల్సిన వస్తువులు అన్నీ కూడా దాదాపు రాజ్యం కావచ్చు, మోడీ కావచ్చు, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా నేను అందరికి కూడా అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. దానికి మేము ఇక్కడ కూడా ఒక వాళ్ళందరికీ కూడా 27 టీములు కాన్స్టిట్యూట్ చేశాం. ఫుడ్ కమిటీ ఏంటి, అకామిడేషన్ కమిటీ అని, ఆ తర్వాత కంట్రోల్ రూమ్ కమిటీ అని, సో 28 టీములు కాన్స్టిట్యూషన్ జరిగింది. వాళ్ళందరిలో కూడా లయజన్ ఆఫీసర్స్ ఉంటారు. సో ప్రతి ఒక్క టీమ్తో కూడా ఒక లయజన్ ఆఫీసర్ ఎప్పుడు కూడా టచ్లో ఉంటారు. వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ పోటీలు కూడా ఎటువంటి పక్షపాతం లేకుండా నిర్వహించేందుకు మనకు రెఫరీ కూడా టెక్నికల్ కమిటీ ఉంది. సో అన్ని విధాలు కూడా మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. మనకు రాజంపేటకి అవకాశం రావడం చాలా గొప్ప విషయం కాబట్టి విజయవంతం చేయడంలో మీరందరూ కూడా సహకరించాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.